అప్పుడు నేను వారి పాఠాలు చెప్తుంటే వెళ్ళి ఆ పాఠాలు 8వ తరగతి పిల్లవాళ్ళు ఒక పాఠాలు నేను చిన్నప్పుడే వాళ్ళ యొక్క అలవైకుంఠపురంబులు ఆయన చెప్తేనే ఇంటికి వచ్చి అప్ప చెప్పేవాడిని. అయితే ఆ విధంగా నాకు తెలుగు భాష మీద మమకారం కలిగింపజేసినటువంటి మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ పద్మనాభ శర్మ గారు, అయితే వారి చదువు వల్ల నాకు తెలుగు మీద కొంత అభిమానం ఏర్పడటం, ఎప్పటి నుంచో తెలుగు మీద ఉన్నటువంటి మమకారంతో తెలుగులో ఎంఏ చేయాలని చెప్పేసి 2008లో దూర విద్య ద్వారా తెలుగు ఎంఏ చేశాను. అది తర్వాత చాలా గమ్మత్తుగా ఏంటంటే ఎక్కడైతే ఏ సెంటర్ నుంచి అయితే నేను దూర విద్య చేశానో అదే సెంటర్లో మళ్ళీ వరుసగా 3 సంవత్సరాలు నేను ఎంఏ వాళ్ళ క్లాసులు కూడా తీసుకోవటం జరిగింది. నేను ఎంఏ పాస్ అయిన తర్వాత అదే సెంటర్లో అది అయితే నాదంతా కూడా శృత పాండిత్యమే. ఎక్కడ ఏ పుస్తకం కనిపించినా చదవటం, పత్రికలు చదవటం చాలా సంవత్సరాల నుంచి, అంటే 25 పైసలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 25 పైసలు ఉన్నప్పుడు, చందమామ 75 పైసలు ఉన్నప్పుడు, యువ అప్పుడు ఎంతో ఉంది, ఆ యువ అనేటువంటి మాసపత్రిక, జ్యోతి మాసపత్రిక, ఈ విధంగా పత్రికలు చదవటం ద్వారా నేను ఈ భాష మీద మక్కువ ఏర్పరచుకున్నటువంటి వాడిని. అనేక ఇప్పటికి కూడా ఎక్కడ ఏది కనిపించినా కానీ ఇప్పుడంతా ఇంటర్నెట్ కాబట్టి ఆ దాంట్లో కూడా అనేక వాటిలోకి వెళ్ళి ఏదో కొద్దో గొప్ప, నేను ఎక్కువ పండితుడిని అని చెప్పలేను, శృత పాండిత్యం నాది. అయితే నేను గమనించినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఈ విధంగా ఈ తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, మామూలుగా ఇప్పుడు ఎక్కడ ఎక్కడన్నా మనం చదువు చూసినట్లయితే తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనేటువంటి అని కాకుండా చదివే తీరు అనేటువంటిది నేను నా అంశం ఏంటంటే వివిధ సాహిత్య ప్రక్రియలు వాటిని ఏ విధంగా మనం చదివితే బాగుంటుంది అని చెప్పేసి. మరి ఇందాక ఉరిమిండి నరసింహారెడ్డి గారు అదే అన్నారు, ఎంకిపాటల గురించి నేను ప్రయత్నం చేస్తాను, తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి, ఎవరం కూడా మాస్టర్లం కాదు. ఆయన ఇప్పుడు గుండె గొంతుకలోన కొట్టాడుతుండాది, ఎంకిపాటలు గుండె గొంతుకలోన కొట్టాడుతుండాది అంటే ఆ గుండె వచ్చేసి మొత్తం గొంతులోకి రావటం ఏదైతే ఉందో, అదొక మనం ఒక సినిమా చూసినప్పుడు అప్పుడు గాద్గదికం అయితే చూడండి, ఆ గాద్గదికమైనటువంటి ఆ సన్నివేశాన్ని గుండె గొంతుకలోన కొట్టాడుతుండాది అని చెప్పేసి రాశారు మహానుభావుడు. ఆయన స్మరించుకున్నందుకు అందుకే చెప్పాను వారికి, నేను ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి వారని చెప్పేసి. అట్లాగే మన పద్యం ఇప్పుడు నేను రాబోయే వాటిలో కొన్ని పద్యాలను కూడా మీకు వినిపిస్తాను కాబట్టి రమణ గారికి కూడా సరే. అయితే ఆ పిల్లవాడు ఇట్లా ఊగుతుంటాడు ఈ విధంగా, అంటే పిల్లవాడు ఊగుతుంటే ఊగా ఊగా గంగెద్ద, ఇంకా ఊగే గంగెద్ద, మళ్ళీ ఊగే గంగెద్ద, ఇంకా ఊగే ఆ గంగెద్దు అనేటువంటి గంగిరెద్ద అంటే ఆయన యొక్క సాక్షాత్ శివుని యొక్క వాహనం. ఈ పిల్లవాడిని ఆ గంగెద్దులాగా ఊగుతున్నాడని చెప్పేసి ఆటలాడటానికి ఆ ఊగా ఊగా గంగెద్ద, ఇంకా ఊగే గంగెద్ద, పిల్లవాడు ఊగేటువంటి సన్నివేశాలు ఈ విధంగా ప్రతి ఒక్క చిన్న చిన్న సన్నివేశాలకి ఆ రాసిన కవులెవరో వాళ్ళెవరు అంటే ఆ జానపదంగానే ఆ విధమైనటువంటి సాహిత్య సృష్టి ఎట్లా జరిగిందంటే సందర్భాన్ని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో, ఇది నాకేదో పేరు తెచ్చి పెడుతుందనో లేకుంటే ఇంకేదో కాదు, వాళ్ళ యొక్క అవసరం ఆ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి కళ, వాళ్ళ యొక్క తృష్ణ, వాళ్ళ యొక్క అవసరము, వాళ్ళ ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే చాలామంది అజ్ఞాత కళాకారులు ఎన్నో గొప్ప గొప్ప జానపద గేయాలు ఉన్నాయి మనకి. మన ఇది ఇట్లా పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే కొంచెంసేపు నేను జానపద గేయాల గురించి చెప్పిన తర్వాత ఆ తర్వాత వేరే దాంట్లోకి వస్తాను. జానపద గేయాల సరళిలో కనుక చూసుకున్నట్టయితే 2 రకాలైనటువంటివి ఉన్నాయి. ఒకటి ఈ పల్లె పట్టులలో వరి కోతలు కోసుకుంటూ తర్వాత ఇంకా అనేక రకాలైన పనులు చేసుకుంటూ పాడేటువంటి పాటలు ఉంటాయి కొన్ని. తర్వాత మా తెలంగాణ ఏ ప్రాంతంలో బతుకమ్మ పాటలు, జాజిరి పాటలు, ఇట్లా రకరకాలైనటువంటి, తర్వాత కోలాటం పాటలు, భజనలు, కీర్తనలు ఇంకా ఇంకేవో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఆడవాళ్ళు దంచేటప్పుడు ఒక పాట, లేకుంటే విసురుకుంటూ ఒక పాట,
మనకి ఊర్మిళ నిద్ర అని చెప్పేసి మీరు విని ఉంటారు. ఊర్మిళ నిద్ర జానపద గేయం అది రాసినటువంటి కవి ఎవరో తెలియదు కానీ వినిపిస్తాను చూడండి. భక్తులు చేసుకుంటూనో విసురుకుంటూనో ఎట్లా వాళ్ళు పాడేవాళ్ళు అని. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలుండగా ఒక వత్తి అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ చేతిలో పత్తి ఉంటుంది. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలుండగా భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు సేయగా మారుతాత్మజుడప్పుడు రాఘవుడి చెరి పాదములొత్తగా రంభాదుల సభలలో అని చెప్పేసి ఈ విధంగా ఆ జానపద నృత్యం లేకపోతే విసురుకుంటాయనగా శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలుండగా ఇద్దరు ముగ్గురు కూర్చొని చేస్తుంటారు. ఈమె ఒక చరణం అంటుంటే ఇంకొక ఆమె ఇంకొక చరణం అంటుంది. ఈ విధంగా జానపద సాహిత్యం అనేటువంటిది ఆ స్త్రీలు ఆడుకునేటప్పుడు పాడుకునేటప్పుడు తర్వాత ఇట్లా ఈ జానపద సాహిత్యము సుసంపన్నం చేసింది. ఇటు ఇంట్లో పని చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఈ విధంగా పాడుకుంటుంటే పని బాటలలో వాళ్ళు పనిచేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఎట్లా పాడుకునేవాళ్ళు లేకుంటే మనకి ఓలియో 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 పలి రాబేలు గలవాడ రరపలిగాడ ఇది ఆ కర్షకులు పాడుకునేటువంటి ఆ పొలి గురించినటువంటి పాట. ఈ విధంగా కర్షకులు ఇక లేకపోతే వాళ్ళు కోసుకునేటప్పుడు తర్వాత ఇటువంటి వస్తుంది నా లక్ష్మి అని చెప్పేసి ఇటువంటి కొన్ని వాళ్ళు పాడుకునేటువంటి ఆ యువ దంపతులు యువ కర్షకులు పాడుకునేటువంటి పాటలు ఇంకా ఇక ఈ బతుకమ్మ పాటలు అయితే చాలా ఉన్నాయి. అనేక ఘాట్లలో కొంత కొన్ని ఉయ్యాలు అని కొన్ని వరలు అని చెప్పేసి రకరకాలైనటువంటి పాటలు ఉన్నాయి. అట్లాగే మా దగ్గర జాజిరి పాటలు అని చెప్పేసి ఆ కామని పున్నమ్మ కంటే ముందు జాజిరి ఆడతారు. జాజిరి 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 జాజ అని చెప్పేసి ఆ జాజిరి 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 జాజ అంటే కూలల మీద వాళ్ళు వాడతారు. జాజిరి 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 జాజ జాజిరాడుదాం జమకూడుందాం ఎప్పుడు మనతో ఏవై మంది అని చెప్పేసి ఈ విధంగా జాజిరి పాటలు. అట్లాగే ఉయ్యాల పాటలు అయితే బతుకమ్మ పాటలు మీరు చాలా విని ఉంటారు. నాకు స్క్రిప్ట్ దొరకలేదు ఎక్కడ అంటే నేను అనుకోకుండా ఇక్కడ ఈ కార్యక్రమం కాబట్టి ఆ ఉయ్యాల పాట అయితే ఆ ఉయ్యాల పాటలు అనేటువంటి బతుకమ్మ పాటలు కూడా చాలా వరకు అవుతున్నాయి. తర్వాత ఈ అమ్మవారిని చేసినప్పుడు లేకుంటే జాతరలు జరుగుతుంటాయి. అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో ఈ విధంగా ఈ అమ్మ బయలెల్లినాదో పాట తర్వాత ఇంకా వేరే ఇప్పుడు మనకి కొంచెము పక్కకు వస్తే కొన్ని జానపద గేయాలు ఎట్లా ఉంటాయి చూడండి. అదేదో సినిమాలో మీకు విన్నారు భద్రం కొడుకో నా కొడుకో కుమ్రన్న జరా పైలం కొడుకో నా కొడుకో కుమ్రన్న రిచా ఎక్కే కాడ దిగే కాడ మల్పుడు కాడ తిలుగుడు కాడ భద్రం కొడుకో నా కొడుకో కుమ్రన్న పెద్ద పెద్ద బంగ్లల పెద్ద పెంజరలుండు నల్లానా నల్ల బజారు నిండ నల్లా నాగులుండు నలుగురు గూడిన కాడ నరలోకం ఎముడుండు భద్రం కొడుకో. ఈ భద్రం కొడుకో అచ్చమైనటువంటి సహజమైన భాష అందులో ఏమాత్రం కూడా కల్తీ లేనటువంటిది. ఏమి అంటే ఉన్నట్టుగా మనసులో చెప్పే మనసులో ఉన్నటువంటి మాటను చెప్పుకునేటువంటి ఆ రాసిన పాట రాసిన వారు ఎవరో కానీ భాషలో ఈ విధంగా జానపద గేయాలనేటువంటి ఒక చక్కనైనటువంటి ముద్ర. ఇందాక వారు చెప్పినట్టు ఇంటి పాటలు మంచి ఆయన ఎంతో గొప్ప
మంచి కవి అయినప్పటికీ కూడా ఆ వెంకీ నాయుడు భావాలని ఆవహించుకొని ఆ చక్కనైనటువంటి ఆ జానపద గేయాలని మనకు అపూర్వమైనటువంటి కానుకగా అందించిపోయారు నండూరి సుబ్బారావు గారు అని కానీ ఎంకిపాట్లని చెప్పేసి మన అందరం చెప్పగలిగేటువంటి ఆ విధంగా కనీసం ఆయన చెప్పి అంటే నండూరి సుబ్బారావు గారు రాసినటువంటి పాట మనకి ఆయన పేరు మీద తెలుస్తున్నాయి కానీ అనేకమైనటువంటి సాహిత్యం జానపద సాహిత్యం మనకి మన యొక్క దీంట్లో ఉండిపోయింది అంటే ఎవరు రాశారో కూడా తెలియకుండా ఉండిపోయింది. అట్లాగే గల్గల్ గజేల గాజులు తెచ్చాని గల్గల్ గజేల గాజులు తెచ్చాని రంగు రంగుల రైకల్ తెచ్చాని మంజుల మంజుల మనసు పడితినే నీ మీద గల్గల్ గజేల అని చెప్పేసి చక్కగా ఏంటంటే ఆ జానపదలు నృత్యం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ పాడుకునేటువంటి పాటలు ఈ జానపద గేయాలు. ఈ విధంగా మనకి ఇక ముఖ్యంగా మా నాకు ఎక్కువ నేపథ్యం అంతా కూడా తెలంగాణదే కాబట్టి నేను తీసుకున్నటువంటి ఉదాహరణలు కూడా ఎక్కువగా ఆ నేను చూసినటువంటి నేను చూడనటువంటి కాదు నేను చూసినటువంటి దీన్నే తీసుకుంటున్నందుకే అన్యథ భావించకండి. చిరుతల రామాయణం అని చెప్పేసి నా చిన్నతనంలో మాకు బాగా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఒక జానపద కళ ప్రక్రియ. చిరుతల రామాయణం యొక్క ఇదేంటంటే ఆ చేతిలో చిరుతలు ఉంటాయి, ప్రతి పాత్ర కూడా వేదిక మీదకి వచ్చేసేసి రామచంద్రుడనురా రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా అనే తనకు తానే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట, తనకు తానే పరిచయం చేసుకుంటూ వేదిక మీదకి వస్తాడు. చేతిలో చిరుతలు ఉంటాయి, రావణి యొక్క ఆహార్యం ఉంటుంది చక్కగా చేసి. అట్లాగే మరీచసుబాకులాము మరియన్నాదమ్ములాము మరియన్నాదమ్ములాము ఆ విధంగా ఆ మారీచ సుబాహులు ఇక అది మొత్తం అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ఎక్కడ కూడా సంభాషణలు ఉండవు అంత కూడా ఆ విధంగా జానపద శైలిలో ప్రతి పాత్ర కూడా వస్తుంది. తర్వాత మధ్యలో ఎక్కడైనా కనుక ఒకవేళ వర్ణించాల్సి వస్తే జనకపురి వరంబు మేలైన పట్టణంబు మేలైన పట్టణంబు అని చెప్పేసి ఆ జనకపురిని వర్ణించాల్సి వస్తే ఒక వేరే పాత్ర ఆ సూత్రధారుడు సూత్రధారి వచ్చేసి ఆ విధంగా పరిచయం చేయటం జరుగుతుంది. ఆ విభీషణుడు అన్నతోడు చెప్తాడు నరుడు గాడన్నయ్య నారాయణమూర్తెతడు 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 అని చెప్పేసి రాముణ్ణి గురించి సలహా చెప్తాడు. నాయన వాడు నరుడు కాదు నారాయణమూర్తి, నువ్వు వాడు జోలికి పోకు అని చెప్పేసి ఈ విధంగా ఆ జానపద గేయాలు జానపద ఇవన్నీ కూడా మనకి అపూర్వమైనటువంటి అంటే మామూలుగా ఏమాత్రం కూడా చదువు రానటువంటి వాళ్ళు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ భాషల్లో ఎప్పటికప్పుడు వాళ్ళకు కావలసినటువంటి ఒక కళా ప్రక్రియల్ని వాళ్ళు రూపొందించుకున్నారు. ఇవే మనకి జానపద రూపాలలో అనేకమైనటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక సాహిత్యం వైపు వచ్చేసరికి మనకి